ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాల ఎన్యూమరేషన్ పారదర్శకంగా నిర్వహించాలని, నష్టపోయిన ప్రతి రైతు వివరములు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్థానిక అధికారులకు సూచించారు. ఎన్యూమరేషన్ సమయంలో రైతులు మరియు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు. నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా సహించబోమని, ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాలని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి పై అధికారులకు నివేదించాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు అనపర్తి నియోజకవర్గంలో సుమారు 15,000 ఎకరంలో వరి పంట నష్టం జరిగిందని శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు గాను పెదపూడి మండలానికి 1766 మంది రైతులకు 856 హెక్టార్లలో నష్టం జరిగిన వరి పంటకు 1,28,00,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కావలసి ఉన్నదని, అతి త్వరలోనే రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అత్యధిక వర్షపాతం, అదేవిధంగా మరి వరదల వల్ల కూడా చాలా పంట నష్టపోవడం, ముఖ్యంగా కడపూడి మండలంలో చాలా గ్రామాలు ముంపు ప్రాంతంగా ఇంకా ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు నష్టపోయారో వారందరినీ కూడా తప్పనిసరిగా ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి వచ్చేలాగా మీరందరూ కూడా చేయండి. ఇందులో ఏ రకమైన ప్రలోభాలు కానీ ఒత్తిళ్ళు కానీ పంపకుండా న్యాయంగా ఎవరికైతే మరి నష్టపోయారో రైతులందరినీ కూడా ఆదుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. ఏది ఏమైనా మరి రైతులకి ఎంతవరకు సహకారం ఇప్పుడు అంతవరకు కూడా సహకారం ఇచ్చడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మరి అధికారులు కూడా మీరు ఎంటర్ చేసేటప్పుడు అన్నీ కూడా మరి కరెక్ట్గా కూడా ఎంటర్ చేసి నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా నష్టపోయిన రైతును మాత్రం విడిచిపెట్టకుండా మాత్రం చేయవలసిందిగా మేము అందరినీ కూడా కోరుతున్నాము.